అధికార పార్టీ దర్పంతో ఉన్న ఓ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చులేపి కుటుంబంపై దాడి చేసి హంగామా సృష్టించాడు. దీంతో తీవ్ర గాయాలైన మంగ్యను స్థానికులు చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగియతండా గ్రామానికి చెందిన బానుతు మంగ్య మొదటి భార్య కుమారులకు ఆస్తి పంపకం విషయంలో వివాదం చోటు చేసుకుంది. మొదటి భార్య కుమారులు ఇబ్బంది పెడుతున్నారని తమకు న్యాయం చేయాలని కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అక్కడే ఉన్న గ్రామ సర్పంచ్ గుగులోతు రామ్లాల్ పోలీస్ స్టేషన్ ఎదుటగానే మంగ్యపై దాడి చేసి చితకబాదాడు. అడ్డు వచ్చిన భార్య లక్ష్మిని మహిళ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఆ దంపతులు దాడి చేసిన సర్పంచ్ రామ్లాల్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి వెళ్లిన కొద్ది సమయంలోనే సర్పంచ్ మంగ్యాన్ని వెంబడించి నాపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ దూషిస్తూ రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన మంగ్యను గ్రామస్తులు మహబూబాబాద్లోని ప్రధాన వైద్యశాలకు తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుటనే దంపతులపై దాడి చేసిన అధికార పార్టీకి చెందిన సర్పంచ్కు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మంగ్యపై దాడి చేసిన సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంధువులు వేడుకుంటున్నారు. అధికార పార్టీ దర్పంతో ఉన్న ఓ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చులేపి కుటుంబంపై దాడి చేసి హంగామా సృష్టించాడు. దీంతో తీవ్ర గాయాలైన మంగ్యను స్థానికులు చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగియతండా గ్రామానికి చెందిన బానుతు మంగ్య మొదటి భార్య కుమారులకు ఆస్తి పంపకం విషయంలో వివాదం చోటు చేసుకుంది. మొదటి భార్య కుమారులు ఇబ్బంది పెడుతున్నారని తమకు న్యాయం చేయాలని కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అక్కడే ఉన్న గ్రామ సర్పంచ్ గుగులోతు రామ్లాల్ పోలీస్ స్టేషన్ ఎదుటగానే మంగ్యపై దాడి చేసి చితకబాదాడు. అడ్డు వచ్చిన భార్య లక్ష్మిని మహిళ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఆ దంపతులు దాడి చేసిన సర్పంచ్ రామ్లాల్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి వెళ్లిన కొద్ది సమయంలోనే సర్పంచ్ మంగ్యాన్ని వెంబడించి నాపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ దూషిస్తూ రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన మంగ్యను గ్రామస్తులు మహబూబాబాద్లోని ప్రధాన వైద్యశాలకు తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుటనే దంపతులపై దాడి చేసిన అధికార పార్టీకి చెందిన సర్పంచ్కు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మంగ్యపై దాడి చేసిన సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంధువులు వేడుకుంటున్నారు. యూట్యూబ్ వేదికపై వెలుగంతా మీదే. సకల వార్తల విందు ప్రపంచం మీ ముందు మీ సెల్ ఫోన్ లోనే ఏబిఎన్ నజరానా. ఏబిఎన్ తెలుగు, ఊహించని షాక్లు, సరికొత్త బ్రేక్లు. ఏబిఎన్ నేషనల్, జాతీయ వార్తల మైక్రోస్కోప్. ఏబిఎన్ డివోషనల్, భక్తి తరంగాల పరిమళం. ఏబిఎన్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అద్భుతాలన్నీ ఇక్కడే. ఏబిఎన్ తెలంగాణ, నడుస్తున్న పొద్దు మీద పోరు వార్త, ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ కిచెన్, ఘుమఘుమల సరిగమలు. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్, తెర వెనుక దాగిన నిజాలు, మజాలు. సంథింగ్ స్పెషల్, ప్రపంచ వింతల పసందు. ఒకటా రెండా, అన్నీ మీ ముందు, మీ ఫోన్లోనే మా వార్తల విందు. ఏబిఎన్ ఎనీ టైం మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఏబిఎన్ ఛానల్స్. వి రిపోర్ట్, యు డిసైడ్.